హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఘుమఘుమలాడే టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది నా స్టైల్లో చేస్తున్నానండి. నేను చేసే ఈ బిర్యానీ అంటే మా ఇంట్లో వాళ్ళకే కాదండి, మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. మీ బిర్యానీకి కూడా అందరూ ఫ్యాన్స్ అయిపోతారన్నమాట. రైస్ విరగకుండా ముక్క మెత్తగా ఉండే ఈ టేస్టీ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఫస్ట్ మనము మటన్ని తీసుకుందాము. నేను ఇక్కడ కేజీ మటన్ని తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే మనం బిర్యానీ చేయడానికి ఈ ముక్క అనేది చిన్నవిగా కట్ చేపించకూడదండి, ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేయించుకుంటేనే బిర్యానీలోకి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ మటన్ని నీట్గా ఒక 2-3 సార్లు కడిగి ఇందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకొని ఈ మటన్ని కుక్కర్లోకి తీసుకోండి. ఇలా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ కాదండి, కల్లుప్పు వేసుకోండి. బిర్యానీలోకి కల్లుప్పు వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని మటన్ని తీసి పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు రైస్ని నానబెట్టుకుందాము. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నానండి. చూడండి, నేను ఇక్కడ 4 గ్లాసుల రైస్ని అయితే తీసుకుంటున్నాను, అంటే 1 కేజీ అన్నమాట. ఫస్ట్ అయితే 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నానండి. నెక్స్ట్ 2 గ్లాసులు మనం ఇంట్లో వాడుకునే నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఓన్లీ బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే సేమ్గా ఉంటుంది, కానీ ఇలా మిక్స్ చేసి చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ రైస్ని 1-2 సార్లు నీట్గా కడిగి ఇప్పుడు రైస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం ఇక్కడ ఆనియన్స్ అలాగే టొమాటోస్ కట్ చేసి పెట్టుకుందాము. నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయల్ని 4 తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయల్ని ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ 4 పెద్ద సైజు టమాటాలని కూడా ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసుకొని ఈ సైజులో కట్ చేసుకోండి, సరిపోతుంది. వీటిని పక్కనే పెట్టుకొని కొత్తిమీర పుదీనా వీటిని కూడా సన్నగా తరిగి తీసుకోండి. నెక్స్ట్ 4-5 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే వీటిని పక్కకు తీసుకొని మనం మిక్సర్ జార్ని తీసుకుందాము. ఇందులోకి ఫస్ట్ వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నానండి. ఇవి గ్రామ్స్లో చూసుకుంటే 50 గ్రాములు అన్నమాట. నేను ఇక్కడ మీకు కొలిచి చూపిస్తానండి కప్పుతో. ఇక్కడ చూడండి, 1/2 కప్పుతో 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలండి. సేమ్ 1/2 కప్పుతో 2 కప్పుల అల్లం ముక్కల్ని వేసుకోండి, అంటే వెల్లుల్లిపాయలకి డబల్గా అల్లం అన్నమాట, 1/2 కప్ అన్నమాట. అలాగే 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. బిర్యానీలోకి పచ్చి కొబ్బరి ఫ్లేవరు ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి, కమ్మగా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనము మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోండి, అంటే 250 ml అనమాట. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి 2 మరాఠీ మొగ్గలు, 4 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, అలాగే 4 యాలకులు, 10 వరకు లవంగాలు, చిన్న ముక్క జాపత్రి అనమాట. ఇది ఘాటు కాస్త ఎక్కువగా ఉంటుందండి, కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ 1/4 ఇంచుల దాల్చిన చెక్క, వీటిని వేసుకొని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని మళ్ళీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ ముక్కలు మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై చేసుకుంటేనే బిర్యానీకి మంచి కలర్ మంచి టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట, సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని నెక్స్ట్ 2 టీ స్పూన్ల కారం వేసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు
పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకొని ఈ మసాలాని ఒక 5-6 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మసాలా ఫ్రై చేసేటప్పుడు మీకు అడుగున పడుతుంది అనుకున్నట్లయితే ఇలా కొద్దిగా వాటర్ని వేసుకోండి చాలు. కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకొని ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అయిపోతుంది. మనకు కలర్ అయితే ఈ విధంగా రావాలన్నమాట. ఇలా మసాలాని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నట్లయితే టమాటా మనకి ఇలా చక్కగా మగ్గిపోతుంది. తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోని వాటర్తో సహా వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనము మటన్ ఉడికించినప్పుడు అసలు నీళ్ళు అనేవి వేయలేదు కదండి. అయినా సరే మటన్లో ఎన్ని నీళ్ళు అనేవి ఊరాయో చూడండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనము ఇలా కలుపుకుంటూ ఈ మటన్ని ఉడికించుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా తగులుతాయన్నమాట మటన్ ముక్కలకి. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయాయి, మసాలా అంతా దగ్గరగా వచ్చేసింది. ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము నీళ్ళని యాడ్ చేసుకుందాము. ఏ గ్లాస్తో అయితే మనము రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో నీళ్ళని పోసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదండి, సో 6 గ్లాసుల వాటర్ని అయితే వేశాను. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని వేసుకోండి. ఫ్రెండ్స్, మనము మటన్లో ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి ఈ ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోండి. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఈ ఎసర్ని మరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము. ఇందులో వాటర్ ఏమీ లేకుండా నీళ్ళనన్నీ వంపేసుకొని తర్వాత రైస్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. కేజీ రైస్కి 1 నిమ్మకాయ అయితే సరిపోతుందండి. ఇలా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత అన్ని వైపుల నుంచి బాగా కలిసేలా ఒకసారి బాగా చక్కగా కలిపేసుకోండి. బిర్యానీ ఎక్కువసార్లు కలపకూడదండి, రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా మనము ఫస్ట్ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద 8-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలపకూడదండి. ఇలా 10 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బిర్యానీని చెక్ చేసుకుందాము. ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. చూడండి, మనకు రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో 50% వరకు అయితే ఉడికిపోయిందండి. ఇలా 50% ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తర్వాత మూత పెట్టేసి మరో 8-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఇలా చక్కగా కలుపుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి 7-8 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత ఇంకొకసారి బిర్యానీ చెక్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మనకు 80% అయితే బిర్యానీ ఉడికిపోయింది. ఇందులోని నీళ్ళన్నీ రైస్ అబ్జర్బ్ చేసుకుందండి. చూడండి, చక్కగా ఇంకొకసారి ఇలా జస్ట్ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మూత పెట్టే ముందు 1 కాటన్ క్లాత్ని ఇలా పైన కప్పి ఆ తర్వాత మూత పెట్టండి. ఆ ఆవిరి నీళ్లు బిర్యానీలోకి పడవండి. అలాగే ఆవిరి కూడా బయటికి పోదన్నమాట, బిర్యానీ చక్కగా దమ్ అయిపోతుంది. ఇలా 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తీసి అంటే ప్లేట్ తీసి చూద్దాము. చూడండి, మనకు ఘుమఘుమలాడే టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే లేట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదండి, మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.